గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి కోట్లాది మంది భక్తులు తరలివచ్చే ఈ పుష్కరాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది ఏపీ సర్కార్. దీనిపై స్థానిక నేతలు సంబంధిత యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది ప్రభుత్వం. ప్రతి 12 ఏళ్లకోసారి జీవనదులకు పుష్కరాలు వస్తాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా గోదావరి కృష్ణా నదులకు పుష్కరాలది ప్రత్యేక స్థానం. ఈ గోదావరి కృష్ణ పుష్కరాలకు లక్షలాది మంది హిందువులు తరలివస్తారు. వచ్చే గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. దేశ విదేశాల నుంచి గోదావరి పుష్కరాలకు భక్తులు తరలిరానున్నారు. దీంతో ముందస్తు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు. పుష్కరాలకు చేపట్టాల్సిన పనులపై నిర్ణయానికి వచ్చారు. ఈసారి గోదావరి పుష్కరాల నిర్వహణలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. పుష్కరాల నిర్వహణ కోసం పలు నిర్ణయాలు తీసుకున్నారు. 2027 జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ప్రతి 12 ఏళ్లకొకసారి జరిగే పుష్కరాల కోసం ప్రభుత్వం ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఏపీలో 2015లో గోదావరి పుష్కరాల ప్రారంభం టైంలో చోటు చేసుకున్న ఘటనలు విషాదం మిగిల్చాయి. ఈసారి పుష్కరాల కోసం 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో గోదావరి జిల్లాల్లో పుష్కర ఘాట్ల అభివృద్ధికి 904 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. దాదాపు 2.5 ఏళ్ల కంటే ఎక్కువ టైమే ఉన్నప్పటికీ ప్రజాప్రతినిధులు అధికారులు ఇప్పటినుంచే రంగంలోకి దిగారు. పుష్కర ఏర్పాట్లపైన కసరత్తు చేస్తున్నారు. అఖండ గోదావరి పుష్కరాలు 2027 ముసాయిదా యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధమైంది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో. అందరూ ఒకే ఘాట్లో స్నానాలు చేసే అవసరం లేకుండా గోదావరి నదిలో ఎక్కడైనా స్నానాలు చేయొచ్చని ప్రచారం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న 17 ఘాట్లకు రోజుకు 75 లక్షలకు పైగానే భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. మరో 4 కొత్త ఘాట్లు అవసరమని భావిస్తున్నారు. యాత్రికుల బస ఏర్పాట్లపై చర్చించారు. రాజమహేంద్రవరం పరిధిలో గోదావరి ఘాట్ల అభివృద్ధికి 904 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. కార్పొరేషన్ రోడ్ల అభివృద్ధికి 456 కోట్లు, R&B రోడ్లు, బ్రిడ్జిల అభివృద్ధికి 678 కోట్లతో ప్రతిపాదనలు చేశారు. సిటీ బ్యూటిఫికేషన్, ఐకానిక్ టూరిజం సైట్ ప్రాజెక్టు కోసం 75 కోట్లతో ప్రతిపాదించారు. ఈసారి గోదావరి పుష్కరాలకు జిల్లాను యూనిట్గా తీసుకుని శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటినుంచే రద్దీ, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేస్తామని మంత్రులు చెబుతున్నారు. గోదావరి పుష్కరాలు విజనరీతో ముందుకు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన నిధులను సమీకరించుకుని సమగ్ర అభివృద్ధి యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నారు.